రీజన్, ఒక్కొక్క కమ్యూనిటీ పరంగా లాస్ ఉన్నాయి. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం పర్సనల్ లా ఉంది, ఈ విధంగా ఉన్నాయి. ఇలా కాదు, యూనిఫామ్ సివిల్ లా రావాలని కూడా ఫస్ట్ యాక్ట్ ఫామ్ చేసిన పర్సన్ బాబాసాహెబ్ అంబేద్కర్. సరే, అది పాస్ అవ్వలేదు, ఇప్పటి వరకు రాలేదు యూనిఫామ్ సివిల్ యాక్ట్ కాన్స్టిట్యూషన్ లో కూడా. కాకపోతే మొదటగా అందరూ ఈక్వల్. రిజర్వేషన్ ఇదంతా ఎందుకు, అసలు రిజర్వేషన్ అని ఎందుకు స్టార్ట్ చేశారు? కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళ దగ్గర ఈక్వల్ గా రావడానికి కోసమే కదా అలా స్టార్ట్ చేశారు. అందరూ ఈక్వల్ గా ఉండాలి. సొసైటీ అంటే ఒకరు పక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ ఉండొద్దు. ఈ రోజు మనం ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నామంటే అది మన తప్పు కాదు. మనం ఇలా వచ్చాము, ఈ సొసైటీలోకి ఇలా వచ్చాము డిసడ్వాంటేజ్ పొజిషన్ లో. కానీ మనం ఇలాగే చచ్చిపోతే మాత్రం అది మన తప్పే. ఒక సేయింగ్ ఉంది, మనము పుట్టినప్పుడు పేదోడుగా పుడితే మన తప్పు కాదు, చనిపోయేటప్పుడు పేదోడుగా చనిపోతే అది మన తప్పే అని. సో అదే విధంగా ఈ రోజు మనం డిసడ్వాంటేజ్ గా ఉంటే అది మన తప్పు కాదు, కానీ రేపు మనం డిసడ్వాంటేజ్ ఉంటే అది మన తప్పే. మనమే పుచ్చుకొని ప్రోగ్రెస్ అయ్యి వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అని వచ్చిన సోషల్ రిఫార్మిస్ట్ అంబేద్కర్ గారు. ఫర్ దాట్ వీ ఆల్వేస్ రిమెంబర్ హిమ్. ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ మేకర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఏ కాన్స్టిట్యూషన్ మీద అయితే మనం అందరం ఓట్ తీసుకొని జాబ్ చేస్తామో, ఈజ్ ద కాన్స్టిట్యూషన్ మేకర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఆన్ దిస్ డే వీ రిమెంబర్ హిమ్ అండ్ వీ లివ్ అప్ టు హిస్ ప్రిన్సిపల్స్. ఆయన సిద్ధాంతాల కట్టుబడి ముందుకెళ్దామని చెప్పి అందరూ ప్రతినిధిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఏవైతే మాట పడుకోవాల గురించి మరియు మిగిలిన వారి గురించి రాజ్యాంగంలో పొందుపరిచారో వాటిని ఇంకా తప్పకుండా పాటిస్తానని మనసారా కోరుకుంటూ సెలవు. ఫోటో ఇచ్చే టైం కూడా లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వీ వాంటెడ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు?